అవిసె ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను ముద్దగా చేసి చర్మం మీద పట్టుగా ఉపయోగించడం వల్ల గాయాలు దెబ్బలు ఇట్టే మానిపోతాయి. అవిసె ఆకుకు బాగా వేడి చేసే గుణం ఉంటుంది. నీరసాన్ని సమూలంగా నివారిస్తుంది. జలుబు కారణంగా ముక్కు నుంచి నీరు బాగా కారి తద్వారా వచ్చే తలనొప్పి కోసం ఈ చిట్కా పాటించడం వల్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది. చిన్నపిల్లలకు ఈ ఆకు రసంలో కొద్దిగా తేనె కూడా కలిపి తాపిస్తే నులి పురుగులు అంతం చేయవచ్చు. రేచీకటి ఉన్నవారు అవిసె ఆకులను మెత్తగా దంచి ఈ మిశ్రమాన్ని కుండలో పోసి ఉడకబెట్టి అందులో నుంచి రసాన్ని తీసి సేవిస్తే రేచీకటి తగ్గిపోతుంది. అవిసె ఆకుల రసాన్ని చర్మం మీద ఉన్న దద్దుర్లపై రాస్తే ఉపశమనం లభిస్తుంది. చర్మ సమస్యలున్న ప్రాంతంలో అవిసె ఆకుల రసాన్ని కొబ్బరి నూనెలో వేయించి పేస్టులా తయారు చేసుకుని రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అవిసె ఆకులతో పాటు అవిసె పువ్వుల్లోనూ ఔషధ గుణాలున్నాయి. అవిసె పువ్వులను వేపుడులా చేసుకుని తీసుకోవచ్చు. ఇవి కంటి అలసటను దూరం చేస్తాయి. అవిసె ఆకులను ఆహారంలో చేర్చుకున్నప్పుడు మాత్రం మందులు వాడకూడదు. అవిసె ఆకులను అదీ పనిగా తీసుకోకూడదు. నెలకు ఒకసారి లేదా 2 నెలలకు 3 సార్లు మాత్రమే తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.